हाई अंडी वेलकम टू वक्रतुंड किचन नैन टेस्टी टेस्टी रव्व लड्डू प्रिपेर चूपिस्तुन्नानु अंडी लड्डू को नेय्यि अवसरम लेदु नेय्यि तोने लड्डूलु चेसुकोवच्चु इवि नोट्लो वेस्तेने करिगिपोयेला चाला साफ्ट गा बागुंटायंडी కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా పక్క కొలతలతో నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ పైన ఒక pan పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు రవ్వ వేసుకోవాలి సూజీ అంటార చూడండి ఈ రవ్వ వేసుకోవాలి ఇది 200 గ్రామ్స్ ఉంటుందండి రవ్వ ఈ రవ్వను దోరగా లైట్ గోల్డెన్ కలర్ వరకు వేగనివ్వాలండి ఇది వేగుతున్నప్పుడు మీకు వాసన తెలుస్తుంది వేగినట్టుగా కమ్మటి వాసన వస్తుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు కొబ్బరి పొడి వేసుకోవాలండి మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఈ కొబ్బరి పొడిని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకొని వేగనివ్వాలి ఈ వేడికే వేగిపోతుందండి ఇప్పుడు ఇది వేగిపోయింది దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు లడ్డూ కోసము పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము దీని కోసం 1/2 కప్పు షుగర్ వేస్తున్నాను 1/2 కప్పు వాటర్ వేస్తున్నాను మనం ఒకటే కప్పు తో కొలిసి తీసుకోవాలండి అన్ని కరెక్ట్ గా వస్తాయి ఇలా వేసిన తర్వాత ఈ షుగర్ ని కరగనివ్వాలి ఇలా షుగర్ కరిగిన తర్వాత 2-3 యాలకులను ఇలా పొడి చేసుకొని వేసుకోవాలి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి షుగర్ కరిగి ఇలా నీళ్ళు మసలుతే సరిపోతుందండి ఎలాంటి పాకం రానవసరం లేదు ఇప్పుడు మళ్ళీ రవ్వను స్టవ్ పై పెట్టుకొని ఈ షుగర్ సిరప్ ని రవ్వలో వేసుకోవాలి స్టవ్ సిమ్ లో పెట్టుకొని కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పాకాన్నంతా రవ్వ పీల్చుకొని గట్టిగా అవుతుంది ఇది గట్టిగా కావడానికి 2-3 నిమిషాల టైం పడుతుంది కొంచెం నిదానంగా సిమ్ లో పెట్టుకొనే చేసుకోవాలి లేకపోతే అంత అడగంటుతుంది ఈ విధంగా పాకమంతా పీల్చుకొని దగ్గరికి వచ్చిన తర్వాత pan నుండి రవ్వ మిశ్రమమంతా విడిపోయినట్టుగా వస్తుందండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి మనం చేయితోని లడ్డు కట్టుకోగలిగే అంత వేడి ఉంటే సరిపోతుంది ఇలా చల్లారిన తర్వాత చేయికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా లడ్డూలు కట్టుకోవాలి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ లో లడ్డూలు కట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా లడ్డూలన్నీ కట్టుకొని పెట్టుకోవాలి చూడండి ఎంత సింపుల్ గా రవ్వ లడ్డు రెడీ అయిపోయింది తక్కువ నెయ్యితోనే ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఈ లడ్డూలు కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయండి నోట్లో వేస్తేనే కరిగిపోయేలా ఉంటాయి మీకు ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు 5 నిమిషాల్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని ఫ్రిజ్ లో పెట్టుకొని వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవొచ్చండి వారం రోజుల తర్వాత కూడా ఇలాగే సాఫ్ట్ గా ఉంటాయి ఇవి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్